అక్రమ చొరబాటుదారులు లేదా చదువుల పేరుతో వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళని అమెరికన్ సమాజం అంగీకరిస్తుందా నిరాకరిస్తుందా వాస్తవంగా అంగీకరిస్తుంటుంది అందువల్లనే వలసల లాంటి వాటిని ప్రోత్సహించినటువంటి బైడెన్ అధికారంలోకి వచ్చాడు దాన్ని ఆపినటువంటి ట్రంప్ అధికారంలో నుంచి దిగాడు ఎందుకు అంటే అక్కడ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన దగ్గర ఒక ఊళ్ళో ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాళ్ళలోనే ఉన్నది ఒక లోకల్ కుర్రోడ్ని పెట్టుకోవాలంటే షాపులో పదివేల రూపాయలు అదే ఏ అనంతపురము లేకపోతే కనుక ఏ కర్నూలు కడప ప్రాంతం నుంచి తెరువు కోసం ఈ ఏరియాకు వచ్చిన కుర్రోడ్ వచ్చాడు అనుకోండి ఆరు వేలకే పనిచేస్తాడు అంటే ఇక్కడ అవసరం వాళ్ళకి ఆరు వేల రూపాయలు దొరుకుతున్నట్టు అదే వేళకి పది వేల రూపాయల నుంచి నాలుగు వేలు తగినట్టు అమెరికాలో జరుగుతుంది అదే మన ఇండియన్స్ కానీ ఇతర దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తుంటారంటే వాళ్ళు అక్కడ చీఫ్ అండ్ బెస్ట్ లేబర్గా దొరుకుతారు చీప్ అండ్ బెస్ట్ స్కిల్డ్ లేబర్గా కూడా దొరుకుతున్నారు అదే వీళ్ళు లేకపోతే అక్కడ జరగట్లేదు కానీ దీని పరిధి పరిణామం ఏమైపోతుంది అమెరికాలో లోకల్గా పుట్టి పెరిగినోడికి ఉపాధి అవకాశాలు కరువవుతున్నాయి వాళ్ళు సంక్షోభంలో పడుతున్నారు ఇప్పుడు ఈ అంశం మీదనే ట్రంప్ కమలా హారీస్లు ఇచ్చినటువంటి హామీలు అమెరికా ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి అమెరికన్లు ఇలాంటి వలసవాదులు చొరబాటుదారుల్ని కోరతారా తద్వారా వాళ్ళ వ్యాపారాల్లో కాస్త తక్కువ ఖర్చుతో మనుషులు దొరుకుతారని సంతోషపడతారా లేదా అక్కడున్న తమ వాళ్ళకి ఉద్యోగోపాధి అవకాశాలు పోతున్నాయని బాధపడతారా అనేది తేలాల్సి ఉంది